హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ పాఠశాలల్లో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా సపరేట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి శాలరీస్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా నేను 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్ గురించి చెప్తాను. జనరల్ ఎంప్లాయీ పోస్టులు వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఉంది, ఎస్సీ అభ్యర్థులకు ఒక పోస్టు, ఎస్టీ అభ్యర్థులకి ఒక పోస్టు ఉండడం జరిగింది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 రూపాయల బేసిక్ శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ 25,000 పైగానే వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి డ్రైవర్ పోస్టులు ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ డ్రైవర్ పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డ్రైవర్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవాలంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏజ్ వచ్చి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 27,000 నుంచి 28,000 వరకు రానుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ సిస్టర్ పోస్టు కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. నర్సింగ్ సిస్టర్ ఉద్యోగానికి వచ్చేసి నర్సింగ్ డిప్లొమా చేసినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే ఏదైనా గుర్తింపు కలిగినటువంటి బోర్డు నుంచి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నర్సింగ్ సిస్టర్గా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వీరికి ఈ పోస్టుకి నర్సింగ్ సిస్టర్ ఉద్యోగానికి ఎదిగిన ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందనమాట. ఈ అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోండి. లేదంటే కనుక ఇంటర్మీడియట్ విద్యార్హతతో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అయితే కనుక ఒక పోస్ట్ ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అభ్యర్థులకి టైపింగ్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. టైపింగ్ స్పీడ్ ఆఫ్ అట్లీస్ట్ 40 వర్డ్స్ పర్ మినిట్స్ ఆన్ కంప్యూటర్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ టైపింగ్ నాలెడ్జ్ కలిగినటువంటి వారు మాత్రమే ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బేసిక్ పే వచ్చేసి 19,900 రూపాయల బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి 27,000 నుంచి 28,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ స్టోర్ క్లర్క్కు సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ ఒక పోస్ట్ వచ్చేసి ఎస్సీ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైపింగ్ స్పీడ్ ఆఫ్ అట్లీస్ట్ 40 వర్డ్స్ పర్ మినిట్స్ ఆన్ కంప్యూటర్ అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి 19,900 రూపాయల బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి 27,000 నుంచి 28,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. అలాగే మరికొన్ని కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అవేవంటే కనుక ఇక్కడ చూడండి, జనరల్ ఎంప్లాయీ ఉద్యోగాలు కాంట్రాక్చువల్ పోస్టులు అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇవి 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులందరూ, అంటే ఈ పోస్టులకి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కూడా 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ శాలరీస్ అనమాట. 12,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారు. ఎటువంటి అలవెన్సెస్ ఉండవు. తర్వాత వార్డు బాయ్ పోస్టులు వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శాలరీ వచ్చేసి 18,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది అనమాట. తర్వాత కౌన్సిలర్ పోస్టులు వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకి బీఏ బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇచ్చారు. అలాగే బీఎస్సీ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ కాలేజ్ అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టును పక్కన పెట్టేసి కానీ ఇక్కడ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే కనుక ఈ కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలకైతే కనుక
జనరల్ ఎంప్లాయీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే వార్డు బాయ్ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే కనుక సైనిక్ స్కూల్, చూడండి సైనిక్ స్కూల్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ నుంచి రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే కనుక అప్లికేషన్ ఫీజు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు అయితే కనుక 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే కనుక 250 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట. ఈ డిమాండ్ డ్రాఫ్ట్కి సంబంధించి అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఝాన్సీ అనే అడ్రస్తో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై చేయాల్సింది ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా నోటిఫికేషన్ కిందనే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ను వచ్చేసి ప్రింట్ తీసుకునేసి మీ యొక్క రీసెంట్ ఫోటోని అతికిచ్చేసి అప్లికేషన్ ఫామ్ను అంతటిని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని దీనికి జతపరిచిన అప్లికేషన్ ఫామ్ని మీరు పంపించవలసిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ అడ్రస్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఝాన్సీ, విలేజ్ శంకర్గర్, పోస్ట్ భగవంత్పురా, డిస్ట్రిక్ట్ వచ్చేసి ఝాన్సీ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్, 284127 అనే అడ్రస్కి పంపించాల్సింది ఉంటుంది అన్నమాట. చివరి తేదీ వచ్చేసి 2020 జనవరి 31 లోపు పంపించవలసింది ఉంటుంది. ఫ్రెండ్స్, మరిన్ని వివరాలకి మీరు నోటిఫికేషన్ పూర్తి వివరాలను చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.